భారత దేశంలోనే ఒక నిజమైనటువంటి కాస్మోపాలిటన్ నగరంగా గొప్ప చారిత్రక నగరంగా ప్రసిద్ధి గాంచినటువంటిది మన హైదరాబాద్ నగరం ఈ నగరానికి ఒక చరిత్ర ఒక వారసత్వం ఒక వైవిధ్యభరితమైనటువంటి సంస్కృతి ఒక విలక్షణమైనటువంటి జీవన విధానం ఉన్నటువంటి మహానగరం ఈ నగరం ప్రపంచం నలుమూలల నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా అందర్నీ కూడా అక్కున చేర్చుకొని తన ఒడిలో చేర్చుకొని ఉద్యోగాన్ని ఉపాధిని కల్పించి ఒక ట్రూత్ఫుల్లీ కాస్మోపాలిటన్ సిటీ నిజమైనటువంటి కాస్మోపాలిటన్ నగరంగా ఉంది దేశంలో చాలా చోట్ల కనిపించవు కానీ మన హైదరాబాద్లో గుజరాతీ గల్లీ ఉంటుంది పార్సీ గుట్ట ఉంటుంది సింధీ కాలనీ ఉంటుంది అరబ్ గల్లీ ఉంటుంది ఇట్లా అరబ్ మాలలు ఉండేటువంటి అలవాల ప్రాంతం ఉంటుంది ఎందరికో అలవాలంగా ఉంటుంది మనకు బెంగాలీ సమాజం మలయాళీ సమాజం తమిళ సమాజం కన్నడ సమాజం ఇంకా అనేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి మన సంస్కృతిలో లీనమై బతుకుతూ వాళ్ళ వాళ్ళ సంస్కృతుల్ని వాళ్ళ వాళ్ళ ఆచారాలని వాళ్ళ వాళ్ళ పండుగల్ని గొప్పగా నిర్వహించుకునేటువంటి ఒక అందమైనటువంటి పూల బొకే లాంటి నగరం ఈ హైదరాబాద్ నగరం అదే విధంగా ఇది విలసిల్లుతూ అందర్ని తన కడుపులో పెట్టుకునేటువంటి నగరం ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత చాలా చక్కటి నగరంగా విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్ట వచ్చే విధంగా నగరాన్ని ముందుకు తీసుకొని పోయే ఎజెండాను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది అందులో చాలా వరకు సఫలీకృతమైనాం ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది అందులో అన్నిటికీ మించి జంట నగరాల్లో నేడు మంచినీటి కొట్లాటలు లేవు గతంలో చాలా ప్రాంతాలలో శివార్ ప్రాంతాలలో వారానికి 10 రోజులకు 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే ఉదంతాలు మనం చూసినాం వాటర్ ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చూసినాం అవన్నీ కూడా మిషన్ భగీరథ పుణ్యమాని కనుమరుగైపోయినాయి కేవలం నగరం వరకే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేటువంటి మన హెచ్ఎండిఏ ప్రాంతానికి కూడా పుష్కలంగా ఈరోజు మంచినీటి సరఫరా జరుగుతూ ఉంది ఇది ప్రజలందరి కన్న ముందు కూడా ఉంది ఇట్లాంటి నగరాన్ని ఇంకా అపురూపంగా ఇంకా గొప్పగా ముందుకు తీసుకొని పోవాలి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం భారతదేశంలో నంబర్ 2 స్థానంలో మనం కొనసాగుతూ ఉన్నాం చాలా అద్భుతంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే దిశగా మనం కార్యాచరణ చేసుకుంటూ ఉన్నాం అవన్నీ కూడా చాలా విజయవంతంగా అమలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక కంపెనీలు ఈ మధ్యనే హైదరాబాద్కు రావడం జరిగింది పూర్తి స్థాయి పారదర్శకంగా అవినీతి రహితంగా పరిశ్రమల విధానం కానీ ఇప్పుడు తెచ్చినటువంటి రేపో మాపో తేబోయేటువంటి ధరణి పోర్టల్ విషయంలో కానీ అదేవిధంగా టీఎస్ బి పాస్ కానీ టీఎస్ ఐ పాస్ కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజల యొక్క పారిశ్రామికవేత్తల యొక్క ఎంటర్ప్రినర్స్ యొక్క మన్ననలు పొందుతూ ఉంది అది విశ్వవేదిక మీద చాలా పెద్ద కీర్తిని మన హైదరాబాద్కు సంపాదించి ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కూడా చాలా చక్కగా మనం ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం ఈరోజు ఈ నగరాన్ని మరింత పట్టుదలతో ముందుకు తీసుకుపోయే కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కావచ్చు విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు కావచ్చు పేదలు కావచ్చు ధనికులు కావచ్చు అందరినీ కూడా ఒక సమదృష్టితోని ఒక మంచి విధానంతోని ఒక సామరస్యపూర్వక వాతావరణంలో నగరాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకొని పోవాలని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రజలతో పాటు పర్టికులర్లీ జంట నగరాల ఎన్నికలు పురస్కరించుకొని జంట నగరాల భవిష్యత్ భాగ్యం కోసం భవిష్యత్ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న ఎజెండా తీసుకొని అర్థం చేసుకొని టిఆర్ఎస్తో హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణంలో చేయి చేయి కలిసి ముందుకు రావాలని టిఆర్ఎస్ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని గతంలో ఇచ్చిన విజయానికంటే ఇంకా ఉన్నతమైన విజయాన్ని చేకూర్చాలని నేను జంట నగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తున్నాను
కొన్ని మార్పులు చేర్పులు ఇప్పటికే తెచ్చాం జీహెచ్ఎంసీ చట్టంలో రాబోయే కొద్ది రోజులలో జీహెచ్ఎంసీకి ఒక సమగ్రమైనటువంటి చట్టం పూర్తి స్థాయిలో అద్భుతంగా అన్ని రకాల పారదర్శకంగా అవినీతి రహితంగా ఉండే విధంగా ఖచ్చితంగా ఒక సమగ్రమైన చట్టాన్ని తెస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం టిఎస్ బి పాస్ ఏదైతే తెచ్చినామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం ఇప్పుడందరూ కూడా గమనిస్తా ఉన్నారు ధరణి చాలా మందికి చాలా అనుమానాలు ఉండేటివి టిఆర్ఎస్ తెచ్చినటువంటి అనేక కార్యక్రమాలు యావత్ దేశమే ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి మిషన్ భగీరథ ఇనిషియల్ గా ఎవరికి నమ్మకం లేదు 24 అవర్స్ పవర్ ఇనిషియల్ గా ఎవరికి నమ్మకం లేదు సాగునీటి రంగం ఇనిషియల్ గా ఎవరికి నమ్మకం లేదు కాట్ వీటన్నిటిలో ఇండియా చరిత్రలో ఏ రాష్ట్రం కూడా సాధించినంత వేగంగా అనితర సాధ్యంగా అనన్య సామాన్యంగా వీటన్నిటిని నిజాలు చేసి ప్రజల అనుభవంలోకి తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ